మరేం భయం? సింపుల్, వెరీ సింపుల్. వద్దండి, నన్ను ఏం చెయ్యొద్దండి. ఏం భయం? మీకు దండం పెడతాను. కాదు, నీ కాళ్ళు అట్టుకుంటా. భయం వేసి కళ్ళు మూసుకో. నన్ను కమలహాసన్ అనుకో. చిన్న మటం మూడేళ్ల నుంచి ఇదే వరస. ముట్టుకుంటే పిడుసు. ఇక ఈ జన్మకు నాకు సోమనం అవ్వదు. కొట్టుకోకు, డాక్టర్ తీసుకొస్తాను. ఏదో ఒకటి చేసిన సావున ఏడు చూడండి. దానికి మన ఏం చేస్తాడు? డాక్టర్ సమరం గారు కలు. నువ్వు మూస్తావా? చూడు సుందరం, నీకు సోమనం కన్నా ఉందయ్యా. అది పోవాలంటే ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇంకో పెళ్ళ? మొదటి పెళ్లికే నానా అవసరం పడ్డాను. మళ్ళీ పెళ్ళి అంటే పిల్లలు వస్తారు. పిల్ల సంగతి ఆ పెళ్లి సంగతి నేను చూసుకుంటాను. నాకు 5,000 కొట్టు. 5,000? ఇంకో మాట చెప్పు. నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి 5,500 చేసుకో. అలానో బాగుంది. రేపు రాత్రి ఇదే సమయానికి ఇక్కడికి వచ్చాయి. సీయు. నీకు జాన్సీ ఒంటరిగా కనిపించింది అనుకో, ఏం చేస్తావు? సిగ్గుపడి తలదించుకుంటాను. కొన్ని జంక్షన్ లో నా జెండా ఆ తలదించుకోవడం ఏంటి? నువ్వేమన్నా ఆడపిల్లవా? స్టైల్ గా ఫేస్ ఇచ్చి ఓ స్మైల్ ఇచ్చుకో. నీ చేతిలో నా జర్రి కండ్రి నవ్వమంటే ఆ పిల్ల కనిపించేట నవ్వాలి. కానీ నీలో నువ్వు స్మైల్ చేసుకోవడం కదరా. నా వైపు చూడటం లేదు కదా. చూడకపోతే చూసేటే చప్పుడు చేయాలరా చేద్దున్నావు. కాకులు తోలుతున్నట్ట ఉస్సు ఉస్సు ఏంట్రా? నీలదనే వెయ్యాలి. ఇదేమిటి ఈ లేసిన చూడటం లేదు? రాజు సూత్రు అది ఉచ్చు కొడితే చచ్చు ఉండదు. రాయంటే నిమ్మకాయకి తక్కువ, రెగ్గాయకి ఎక్కువ ఉండాలి. సైకిల్ కాదే ట్రాక్టర్. నేను బాత్రూమ్ కల వచ్చాను. బాత్రూమ్ వీధిలో లేదు, దొడ్లో ఉంది. అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి. నిజమే చెప్తున్నాను. చాలే ఊరుకోండి. మీరు మగవాళ్ళు మగబుద్ధి. ఆడపుట్టకు పుట్టాక సిగ్గు లద్దా ఉండక్కర్లా. అంత సిగ్గు ఎగ్గు లేని పనులు నేనేం చేయలేదు. ఆహా, మరి సైకిల్ ఏమిటి? ఆయన రాయి విసిరారు, నేను అడిగాను. తప్ప అబ్బా, 16 ఏళ్ల పడుచు పిల్లవని రాయి విసిరారు. అర్థం పర్థం లేకుండా ఏమిటి గొడవ? చేసేవన్నీ చేసి నన్నే అంటున్నారా? ఒక్కరోజుకే మొహం మత్తుపోయిన నేను. ఆ మాత్రం దానికి అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎందుకు? సైకిల్ చేసుకోవడం ఎందుకు? అక్కడికే వెళ్ళండి. ఏమండి, ఆవిడ ఎలా పొమ్మట్టుంటే గతి లేనట్టు అక్కడే ఉంటుంది. దేనికి రండి, ఏది వెళ్ళండి. ఎలా వెళ్తారో చూస్తాను. ఏం వెళ్ళాలనుకుంటున్నావా? తప్పకుండా వెళ్తాను మన ఇంట్లో. మనిషి అన్నాక ఒప్పందం చేసుకున్నాక మాట కట్టుబడి ఉండాలి, లేకపోతే ఇందులో నీ దూకి చావాలి. ఏమయ్యా అవదానే, అండి రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా పెళ్లి కుమార్తె తొలుకు రండి. తోలుకు రావడం వింటున్నా మాటను. వెయిట్ అండ్ సీ. ఓకే. చిచ్చి, దీంతో నాకు పెళ్ళ? నీకు శోభనం కన్నా పోవాలి కదా గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే. బాబు గారు, ఇంకొకసారి నా బేబీని గాడిదన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదని గాడిదనకు గుర్రం అంటారంటే. లోకరాజు, లోకరాజు, ఆవేశపడదు, ఆవేశపడదు. నీ ముద్ద బొప్పులు నా మటను చూడు కరిసుందరం. నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే
వాడు దాని ఇచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవదు. పో, దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్, మనకు కావాల్సిన శోభనం మూడు ముళ్ళు వేసేయండి. చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. అనకండి బాబోజ్, మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోస, ఆయన మాటకు ఎదురు చెప్పకుండా ఆర్గ్యుమెంట్ చేయకుండా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా బాగా మిక్స్ అయి ఉండండి. అమ్మయ్యా ప్రాబ్లం సాల్వ్ అయింది, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలి? ఇందాక పెళ్ళవుగానే వదిలేచ్చావుగా. పెళ్ళంటే మూడు ముళ్ళు వేయటమే కాదయ్యా, మూడు నిద్రలు కూడా చేయాలి. ఇంకా చూస్తావేట్రా, షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా? గారితో పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ నీ నోడుతున్నావు కదా, నీ బంగారు నోడుతున్నావు కదా, నీ చిట్టి నోడుతున్నావు కదా, నీ డింగిరి ముక్కుతున్నావు కదా, నీ డెప్పతున్నావు కదా, ఐరన్ టంక్ ఎలా దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? శ్రీవారి గడప దాట గుర్తుంటానా? మర్చిపోతే కదా గుర్తుంటానికి. ఏమిటో వదల బుద్ధి కావట్లేదా? ఏడిపిద్దామని. ఎవరిని? అటు చూడండి, పొంగలా చూస్తుంది ఆవిడ్ని. ఏమిటండి భయమా? నాకు భయం ఏంటి, తొందరగా వెళదామని. వెళ్ళొచ్చు ఇద్దరు. ఏమిటా కంగారు? ఆవిడ చూస్తుంది బాగోదు. ఏంటి బాగోదు, తోటకోరా? చచ్చా, రాను రాను మరీ బరి తెగించిపోతుంది. నలుగురు చూస్తారని సిగ్గు కూడా లేదు. చూడండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఉపవాసాలు చేయకండి, అవి పాపాలు చేసిన వాళ్ళే చేస్తారు. అలాగలే భయ, నేను వస్తాను. మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆగండి, తిరగనా? అక్కర్లేదు, తల వంచుకుని దిక్కులు చూడకుండా తిన్నగా వెళ్ళండి. మధ్యలో ముగ్గుల దగ్గర ఆగారో మర్యాద దక్కదు. ఏ తెల్లవారిన నిద్ర లేదా, కళ్ళు పీక్కుపోయే? అవన్నీ తర్వాత చెప్తాను, వెనక చూసుకో. కళ్ళు మొత్తు బుద్ధులు, కళ్ళు మొత్తు. అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పినా మానవ కదా, ఈ వయసులో కూడా ఎందుకమ్మా ఇంత కష్టపడతావు? ఎవరైనా పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. పర్వాలేదురా, అది సరే గాని నువ్వేంట్రా ఇలా చిక్కుపోయావు? నీ ఒక్కదాంతోనే ఆగలేక నేను సగం చిక్కాను. ఆడి ఇద్దరు మధ్య చిక్కున్నాడు, మరి చిక్కేమవుతాడు? గుడ్లో చెవుళ్ళగా మా చెల్లెలు కూతురు కోడి కూరలో మేకూరలో పెడతాను గనక ఆ మాత్రమైనా మిగిలిన్నాడు. ఏం కాదులేండి, మా అన్నయ్య కూతురు వండి పెట్టే ఆకూరల వల్లే ఈ మాత్రమైనా ఆరోగ్యంగా ఉన్నాడు. మా జానకి వీడంటే పంచ ప్రాణాలు. మా సత్యవతికి పంచ ప్రాణాలే కాదు, ఆరో ప్రాణం కూడా మన అబ్బిగాడే. నువ్వేడు, నేను ఎనిమిది. సర్లేండి, అంతా మంచివాళ్లే, కానీ ఏం లాభం, అందరం కలిసి ఉండే యోగం లేకపోయాక. అలా నీరు గారు పోకే, మన అబ్బిగాడి కెపాసిటీ నీకు తెలీదు. కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీని ఒకే కుర్చీలో కూర్చోబెట్టి రూలింగ్ చేసేయగలరు అంత మంట్రా ఇదికి. ఒకసారి బెల్లం పక్కన దగ్గర ఏదో పని ఉందన్నా? అవును, మర్చిపోయాను, తొందరగా వెళ్ళొచ్చాయి. నాకు ఇవాళ రెస్ట్, నువ్వు వెళితేనే బెస్ట్, వెళ్ళరా? వెళ్తాను, ఏమే వాడికి తొందరగా గాలిలో పెట్టు, నేను వెళ్ళి బెల్లం పాకం పంపిస్తాను. థ్యాంక్స్. మొన్న గుడివెత్తిన బెల్లం లోడు రంగు తక్కువగా ఉందని రేడు తక్కువ పలికింది, కాస్త హైడ్రోజన్ ఎక్కువ తగిలిస్తారా? మావయ్యా సత్యమ్మా, ఎండ ఇవాళ ఆదివారం కదా. నిన్న శనివారం, రేపు సోమవారం, అయితే ఇవాళ ఆదివారమే కదా. అయితే ఏంటి, ఆయన ఇంటికి వచ్చారు, వంతు ప్రకారం అంతేగా మరి. అందుకే అడగటానికి వచ్చాను, ఆయన గంట నాకు అప్పిస్తే. అదేమిటమ్మా, కాఫీ పొడి పంచదార అప్పడిగినట్టు కట్టుకున్నావాడిని అప్పడుగుతున్నావు. ఆయన్ని తీసుకుని గుడికి వస్తానని మొక్కుకున్నాను మామయ్య. మొక్క? అవునత్తయ్యా, మూడు నెలల క్రితం నీ గోర్చుట్టేసింది చూడు, అప్పుడు మొక్కుకున్నాను. లేకుంటే నీ కాలు పోయి ఉండేది. కుదరదు, రేపటి నుంచి మూడు రోజులు నీ దగ్గరే ఉంటాడుగా, అప్పుడు తీసుకెళ్ళు. అది కాదత్తయ్యా, ఆదివారమే వస్తానని మొక్కుకున్నాను. ఇంకెప్పుడు ఆదివారం మొక్కలు మొక్కకు, ఈసారి ఒప్పుకుంటున్నాను, తీసుకెళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.